హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రిష్ మొబైల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన కేఎంటీ ఇన్స్టిట్యూట్లో శాంసంగ్ ఏ ట్వెల్వ్ మొబైల్ అయితే ఒకటి డెడ్ కండిషన్లో రావడం జరిగింది ఈ మొబైల్ని ట్రబుల్ షూట్ చేసి ప్రాబ్లం ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేసి దాన్ని సాల్వ్ చేయడం జరిగింది ఈ ట్రబుల్ షూట్ అనేది డిఎస్ఓతో చేయడం జరిగింది మామూలుగా అయితే నర్మల్గా మల్టీమీటర్తోటే చేస్తాము కాకపోతే దీనికి డిఎస్ఓ ఎంత అవసరం అనేది ఈ వీడియోలో నేను చూపించదలుచుకున్నాను ఈ మన లాస్ట్ టైము మనకి డిఎస్ఓ క్లాస్ అయితే ఒకటి ఓల్డ్ స్టూడెంట్స్కి నేను పెట్టడం జరిగింది ఆ క్లాస్కి వచ్చిన స్టూడెంట్స్ ముందే ఇది చేయడం జరిగింది వాళ్ళకు కూడా చూపించాను డిఎస్ఓ ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చూడండి శాంసంగ్ ఏ మొబైల్ ఇది సిక్స్టీన్ వన్ ఛార్జర్లో కనెక్ట్ చేస్తే యాంపేర్ ఏం కన్సూమ్ చేయట్లేదు జీరో యాంపేర్ డీసీ పవర్ సప్లై కనెక్ట్ చేస్తే డీసీ పవర్ సప్లై కూడా ఏమీ యాంపేర్ అనేది కన్జూమ్ చేయట్లేదు ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి చూడండి డీసీ పవర్ సప్లై మీద ఆల్రెడీ కేబుల్ ప్రాబ్లం అది జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో పాయింట్ జీరో జీరో త్రీ ఫోర్ ఉంది కదా అది డిఫాల్ట్గానే ఉంది అది పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఏమీ రెస్పాండ్ అయితే అవ్వట్లేదు ఒక వన్ యామ్ జీరో పాయింట్ వన్ యామ్ మాత్రం అంటే వన్ మిల్లీ యామ్ మాత్రం అడిక్ట్ అవుతుంది అంతే మించి ఏం లేదు చూడండి ఏమి యామ్ అయితే కన్జూమ్ చేయట్లేదు సిక్స్ ఇన్ వన్ ఛార్జర్లు అయితే అసలేమి తీసుకోవట్లేదు ఇది దీని కండిషను ఇది డ్రాప్ డౌన్ కేసు అని చెప్పి చెప్పడం జరిగింది మనకడ పంపించిన వాళ్ళు కింద పడి మొబైల్ ఆగిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది చూడండి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సిక్స్ ఇన్ వన్ ఛార్జర్లో నో రెస్పాన్సు డీసీ మీద నో రెస్పాన్స్ ఇప్పుడు ఛార్జర్ కనెక్ట్ చేసి అసలు వీపీహెచ్ పవర్ జనరేట్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేయాలి మనం వీపీహెచ్ పవర్ జనరేట్ అయితేనే కదా మనకి మిగతా సెక్షన్స్ అన్నీ ఆన్ అయ్యేది చూడండి విపిహెచ్ పవర్ వస్తుందా అలా చెక్ చేస్తున్నాను ఇక్కడ మనకి త్రీ పాయింట్ సిక్స్ వోల్ట్ వస్తుంది విపిహెచ్ పవర్ ఓకే వీపీహెచ్ పవర్ ఓకే మనకి తర్వాత ఎంబట్నే బక్ వోల్టేజ్లు వస్తున్నాయి లేదా చెక్ చేయాలి బక్ వోల్టేజ్లు వస్తున్నాయి లేదా చెక్ చేయాలి లేదంటే వీప్యాట్ వోల్టేజ్ వస్తుందా లేదా చూడాలి వీప్యాట్ మీద జీరో పాయింట్ ఎయిట్ వస్తుంది చూడండి ఐడి థర్మల్ మీద ఎంత వస్తుంది చూడండి ఐడి థర్మల్ మీద ఏం రావట్లేదు వీబ్యాట్ మీద మాత్రం జీరో పాయింట్ ఎయిట్ ఓల్టే వస్తుంది ఓకే నో ప్రాబ్లం తర్వాత బక్ ఓల్టేజ్ చెక్ చేద్దాం ఒకసారి ఇక్కడ చూడండి ఇది హైర్ ఎల్ డివో టూ పాయింట్ జీరో రావాలి జీరో పాయింట్ ఎయిట్ రావాలి జీరో పాయింట్ ఎయిట్ రావాలి ఇది కూడా జీరో పాయింట్ ఎయిట్ రావాలి ఏ ఓల్టేజ్ కూడా రావట్లేదు చూడండి దీని మీద ఓల్టేజ్ ఏం వోల్టేజ్ రావట్లేదు ఇప్పుడు ఏం అంటే ఎస్ఎంబిఎస్ లైన్లో ఉన్న రిజిస్టర్ మేము చెక్ చేస్తున్నాను ఎస్ఎంబిఎస్ లైన్లో ఉన్న రిజిస్టర్ మీద వోల్టేజ్ వస్తుంది త్రీ పాయింట్ సిక్స్ వోల్ట్ వస్తుంది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎంబిఎస్ రిజిస్టర్ అనేది ఓకేనా ఆ లైన్లో ఉన్న రిజిస్టర్ ఇక్కడ చూడండి ఇక్కడ లోయల్టీ ఉంది మనకి ఎక్స్టర్నల్ బక్ అని ఓటర్ దగ్గర దీని మీద కూడా నో ఓల్టేజ్ ఇది వీడి ర్యామ్ వీడిడి క్యూ జీరో పాయింట్ సిక్స్ వోల్టేజ్ ర్యామ్ వోల్టేజ్ ఇది ఇది కూడా ఏం రావట్లేదు ఓకేనా టోటల్గా వోల్టేజ్ ఏమీ అవుట్పుట్ రావట్లేదు పవర్ హైస్కి ఇన్పుట్ వస్తుంది కానీ అవుట్పుట్ రావట్లేదు ఇది చూడండి క్రిస్టల్ దగ్గర ఓల్టేజ్ చెక్ చేస్తున్నాను క్రిస్టల్ దగ్గర ఓల్టేజ్ అనేది జీరో పాయింట్ సెవెన్ సంథింగ్ రావాలి జీరో పాయింట్ సిక్స్ జీరో పాయింట్ ఫైవ్ అట్లా రావాలి ఆ ఓల్టేజ్ వస్తుందా లేదా చెక్ చేస్తాను ఒకసారి చూడండి ఇక్కడ చూడండి జీరో పాయింట్ సెవెన్ వస్తుంది చూపిస్తాను చూడండి మళ్ళీ జీరో పాయింట్ సెవెన్ వస్తుందా అవతల పక్క చూడండి జీరో పాయింట్ సిక్స్ వస్తుంది ఓకేనా వోల్టేజ్ వస్తే మనం మామూలుగా ఓకే ఉందనుకుంటాం కదా కానీ వోల్టేజ్ వచ్చినా క్రిస్టల్ పని చేయట్లేదు అది ఎలా మనకు తెలుస్తుంది అంటే డిఎస్ఓతోనే తెలుస్తుంది ఒకసారి చూడండి డిఎస్ఓ పెట్టిన ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి డిఎస్ఓ తోటి మనకి ఫ్రీక్వెన్సీ చూపియ్యాలా ఎంత చూపించాలా ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో మెగాహెడ్ చూపించాలా ఇక్కడ చూడండి ఇది నాయిస్ ఇది ఇది టెస్టల్ యొక్క వేవ్ ఫామ్ అయితే కాదు నాయిస్ ఏం చూపించలేదు నో రెస్పాన్స్ చూడండి ఇక్కడ చూడండి వోల్టేజ్ అయితే వస్తుంది వోల్టేజ్ వస్తే మనం ఓకే ఉందనుకుంటాం చాలామంది కానీ వోల్టేజ్ వచ్చింది మాత్రం ఓకే ఉన్నట్టు కాదు దాని క్లారిటీ కావాలంటే ఖచ్చితంగా డిఎస్ఓ అయితే మనకి ఉండాలి డిఎస్ఓ ఉంటేనే ఈ ప్రాబ్లంను మనం ట్రబుల్ షూట్ అయితే చేయడం ఈజీ అయింది చూడండి ఒకసారి ఒకసారి మనం ఏం చేద్దామంటే మరలా ఒకసారి డిఎస్ఓ పెడుతున్నాను చూడండి ఆ ప్రోప్ అనేది పెడుతున్నాను ఈ ప్రోప్ పెట్టేటప్పుడు గ్రౌండ్కి టచ్ అవ్వకూడదు జాగ్రత్తగా పెట్టుకోవాలి కేవలం ఏ పాయింట్ అయితే మనం చెక్ చేయాల్దలుచుకున్నామో ఆ పాయింట్ మీద పెట్టాలి గ్రౌండ్కి అయితే ఎట్టి పరిస్థితుల్లో అటాచ్ అవ్వకూడదు జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది నో రెస్పాన్స్ అన్నట్టు ఇప్పుడు ఒకసారి వర్కింగ్ బోర్డులో ఉన్న వేరే బోర్డులోది ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి క్లారిటీ కోసము డిఎస్ఓ వర్కింగ్లో ఉందా లేదా అనేది క్లారిటీ కోసము ఇదిగోండి వేరే వర్కింగ్ బోర్డు ఇది వర్కింగ్ అయితే కాదులేండి డెడ్ ఇది కూడా కానీ క్రిస్టల్ వర్కింగ్లో ఉంది అది చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఎలాంటి వేవ్ ఫోమ్ రావాలి ఫ్రీక్వెన్సీ ఎంత చూపించాలనేది నేను మీ క్లారిటీ కోసం నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి దాన్ని ఇక చూడండి ఈ వేవ్ ఫామ్ అయితే రావాలి ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో హెడ్జ్ ఇది రానట్టు ఇది ఇది నాట్ ఓకే ఇందాక చూపించింది మాత్రం ఓకే ఒకసారి బోర్డు తిప్పి మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ చూడండి ఒకటి ఎక్స్ట్రాలు ఇన్ను ఎక్స్ట్రాలు అవుట్ రెండు ఉంటాయి ఒకటి పవర్ ఐసి నుంచి క్రిస్టల్కి వస్తుంది లైన్ తర్వాత క్రిస్టల్ నుంచి పవర్ పవర్ఐసికి ఇంకో లైన్ అయితే వస్తుంది ఒకటి ఇన్పుట్ అన్నట్టు ఒకటి అవుట్పుట్ అన్నట్టు ఓకేనా ఈ రెండు లైన్స్ మీద చెక్ చేయాలి ఇక్కడ చూడండి ఈ రెండు లైన్స్ మీద మనకి ట్రాక్స్ అయితే కనిపిస్తాయి క్రిస్టల్ నుంచి పవర్ పవర్ఐసికి లైన్స్ కనిపిస్తాయి దాన్ని స్క్రాచ్ చేసి అక్కడ మనం ప్రో పెట్టాల్సి వస్తుంది చూడండి ఇది ఓకే ఇక్కడ చూడండి పైన కూడా మనకి ఫ్రీక్వెన్సీ చూపిస్తుంది ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ నైన్ అని చూపిస్తుంది అంటే ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో వస్తుంది ఒకటి ఇన్ను ఒకటి అవుట్ చూడండి ఈ విధంగా రావాలి ఇది ఓకే కండిషన్లో ఉన్నట్టు కానీ మన దగ్గర ఉన్న మన కాడకు వచ్చిన బోర్డు అయితే రెస్పాండ్ అవ్వట్లేదు చూడండి మళ్ళీ ఒకసారి అగైన్ చెక్ చేసి చూపిస్తాను ఇది చూడండి ఇది నాయిస్ నో రెస్పాన్సు యువతలు కూడా చూడండి యువతలు కూడా పెట్టి చూపిస్తున్నాను ఇది చూడండి ఏం రెస్పాన్స్ లేదు చలనం లేదు ఓకేనా క్రిస్టల్ అయితే పనిచేస్తలేదు కన్ఫామ్ అయింది మనకి కానీ ఓల్టేజ్ వస్తుంది అది చూడండి వోల్టేజ్ వచ్చేందుకు మాత్రాన మనకు ఓకే ఉంది అనుకుంటే పొరపాటే వోల్టేజ్ వచ్చినంత మాత్రాన సిగ్నల్ రావాలని రూల్ ఏం లేదు అది గమనించాలి మాక్సిమం డిఎస్ఓలో లేని వాళ్ళు ఏం చేస్తారంటే వోల్టేజ్ చెక్ చేసి ఓల్టేజ్ ఓకే ఉంది కదా అనుకుంటారు కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఓల్టేజ్ ఓకే ఉన్నంత మాత్రమే దాని ద్వారా ఫ్రీక్వెన్సీ అయితే రావాల్సిన రూల్ ఏం లేదు అదొకటి గమనించాలి ఇక్కడ చూడండి ఇక మనం ఏం చేద్దామంటే ఈ క్రిస్టల్కి ఉన్న రెండు లైన్స్ పవర్ ఐసీ కనెక్ట్ అయి ఉంటాయి సో ఐసీ రిమూవ్ చేయాలని ట్రై చేయాలి దానికంటే ముందు అవుట్పుట్ లైన్లో ఏమైనా షార్ట్ సర్క్యూట్ ఉందేమో జిఆర్ వ్యాల్యూ చెక్ చేస్తున్నాం చూడండి బక్కాయిల్స్కి బక్కాయిల్ మీద షార్ట్ సర్క్యూట్ ఏమైనా ఉందేమో అని చెప్పి జిఆర్ వ్యాల్యూ చెక్ చేస్తున్నా చూడండి జిఆర్ వ్యాల్యూ అంతా ఓకే ఉంది ఇదిగోండి నైంటీ ఫోర్ సెవెంటీ ఇక్కడ చూడండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ సెవెన్ టూ ట్వంటీ ఇది కూడా ఓకే ఉంది జిఆర్వ్యూ అంటే షార్ట్ సర్క్యూట్ అనేది ఏం లేదు ఇన్పుట్ వస్తుంది అవుట్పుట్లో షార్ట్ సర్క్యూట్ ఏం లేదు అంటే ఇక మ్యాక్సిమమ్ మనకి పవర్ ఐసీ మీద డౌట్ వస్తుంది జనరల్గా ఎవరికైనా కానీ కానీ ఇక్కడ పవర్ ఐసి తీసే ముందు ఛార్జింగ్ ఐసీ ఎలా ఉందో చూస్తున్నాం చూడండి ఈఎంఎంసీ మీద ప్లక్స్ వేసి హీట్ కొట్టున్నారు ఛార్జింగ్ ఐసీ మీద ప్లక్స్ వేసి హీట్ కొట్టున్నారు షీల్డ్ అయితే రిమూవ్ చేశారు కానీ ఒక ర్యామ్ ఐసి కూడా జీరో పాయింట్ సిక్స్ అవుట్పుట్ ఇచ్చే ర్యామ్ ఐసి కూడా డ్యామేజ్ అయింది లైట్గా మూల పగిలిపో ఇంకేం చేస్తున్నాం అంటే ఇంకా ఐసీ రిమూవ్ చేస్తున్నాం చూడండి ఈ డ్రాప్ డౌన్ కేసు అని చెప్పి అని చెప్పారు కదా మనకి పంపించిన వాళ్ళు కొరియర్లో వచ్చింది అన్నట్టు ఇది ఓకేనా ఏమి దీంట్లో డ్యామేజ్ ఉన్నిందో చూపిస్తున్నాను ఒకసారి చూడండి పవర్ తీసాను పవర్ పవర్ఐసి తీసిన తర్వాత డౌన్గ్రేడ్ చేసి విక్ అయితే వేస్తాను చూడండి ఇదంతా డిఎస్ఓ అప్డేట్ క్లాసులకు వచ్చిన స్టూడెంట్స్ ముందే జరిగింది ఇక్కడ చూడండి నీట్గా క్లీన్ అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది ఇక్కడ చూడండి ఒక ప్రింట్ అయితే డ్యామేజ్ అయింది ఆ ప్రింట్ అనేది అడిగి వెళ్తుందంటే క్రిస్టల్లోకి వెళ్తుంది చూడండి రెండు ప్రింట్లు డ్యామేజ్ అయినాయి లేచిపోయినాయి ఒకటేమో ఎన్సీ ఇంకోటేమో ఇక్కడ చూడండి ఇది సరాసరి మనకి క్రిస్టల్లోకి అయితే వెళ్తుంది ఈ ప్రింట్ అనేది డ్యామేజ్ అయింది డ్యామేజ్ అయింది కాబట్టి క్రిస్టల్ పని చేయట్లేదు చూడండి కేవలం అంటే కేవలం ఒక్క లైన్ ఒకసారి బిట్ మ్యాప్ ఓపెన్ చేసి ఆ ప్రింట్ మీద క్లిక్ చేస్తే అది సరే డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది క్రిస్టల్లోకి వెళ్తుంది క్రిస్టల్కి వెళ్ళే లైన్ అనేది డ్యామేజ్ అయింది కాబట్టి డ్రాప్ డౌన్ వల్ల ఆ ప్రింటు లేచిపోయింది కాబట్టి క్రిస్టల్కి దానికి పవర్ పవర్ఐసికి కనెక్టివిటీ మిస్ అయింది కాబట్టి క్రిస్టల్ అయితే పని చేయలేదు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బిట్ మ్యాప్లో చూసాము క్రిస్టల్కి వెళ్తుంది అది తర్వాత ఏం చేయాలంటే దాన్ని స్క్రాచ్ చేసి ఇది ఆ లైన్ని కొంచెం స్క్రాచ్ చేసి మైక్రో జంప్ మైక్రో జంప్ వేయడానికి ట్రై చేస్తాను చూడండి ఒకసారి జూమ్ చేసి ఒకసారి చూపిస్తున్నాను దీనికి మ్యాజిక్ ట్యాగ్ అని రెడీమేడ్గా ప్యాడ్స్ కూడా దొరుకుతున్నాయి అవైనా వేసుకోవచ్చు నో ప్రాబ్లం నేను మైక్రో మైక్రోజాం అయితే వేస్తున్నాను చూడండి క్లీన్గా చూపిస్తున్నాను నీట్గా లిక్విడ్ పీపీడీ ఉంటుంది లిక్విడ్ పీపీడీ వేసుకోండి ఇదంతా మీకు తెలుసు కాబట్టి ఫాస్ట్ పవర్లో పెట్టడం జరిగింది ఆ జంప్ ఎలా వేయాలింది అనేది మీకు తెలుసు కాబట్టి ఫాస్ట్ పవర్లో పెట్టడం జరిగింది చూడండి జిలేబీ చుడుతున్నాను జిలేబీ జుట్టి దానిలో ప్లేస్ చేస్తున్నాను చూడండి తర్వాత యూ మస్కేసి యూ లైట్ పెట్టేసామంటే సెట్ అయిపోద్ది చూడండి మనకు క్లారిటీ లేకుండా ఏ పని చేయట్లేదు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇట్లాగే ఉంటుంది ట్రైనింగ్ అనేది ఈ మాస్టర్ లెవెల్లో అయితే ఇంకా అల్టిమేట్గా అయితే ఉంటుంది క్లారిటీ లేకుండా ఏ పని చేయట్లేదు అని బ్లైండ్గా ఐసీ రీబాల్వ్ చేయడం పవర్ ఐసీ చేంజ్ చేయడం తర్వాత సిపి మీద సిపి మీదకి వెళ్ళిపోవడం ఈఎంఎంసీ మీదకి వెళ్ళిపోవడం రీబాల్వ్ చేయడం రీఫిక్స్ చేయడం ఏం చేయట్లేదు క్లారిటీతోనే ప్రాబ్లం ఎక్కడుందో కనిపెట్టి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాము ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందంటే మొబైల్ టర్న్ ఆన్ అయింది ఇది క్లారిటీ బ్లైండ్ వర్క్ అయితే ఎట్టి పరిస్థితుల్లో చేసే అవకాశం అయితే ఉండదు మన కేఎండి ఇన్స్టిట్యూట్లో నాకు తెలిసినంత మటుకు నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పాయింట్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ క్లారిటీతోనే వెళ్ళాల్సి వస్తుంది ఓకేనా క్లారిటీతోనే వెళ్తాను నేను ఈ విధంగా ఉండాలి ట్రబుల్ షూట్ అనేది ఏదో తీరీ పాటు చెప్పేసి మేము చెప్పేసేమో మా పని అయిపోయిందని చెప్పి చేతులు తులుకోవడం కాదు ఆలోచించుకోండి చిప్ లెవెల్ బ్యాచ్ అయితే సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ లెవెల్ జాయిన్ అయిన పచ్చి జాయిన్ అవ్వచ్చు నో ప్రాబ్లం ఇక మాస్టర్ కోర్స్ అంటే ఇంకా అక్టోబర్లో ఉంటుంది సెప్టెంబర్లో అయితే ఉండదు ఓకేనా ఇక్కడ చూడండి పవర్ ఐసీ రీవాల్ చేశాను ప్యాడ్స్ క్లీన్ చేసుకున్నాను మరలా అదే పవర్ ఐసీ వేస్తున్నాను చూడండి పవర్ ఐసీ చేంజ్ చేయట్లేదు ఎందుకు అంటే ఐసీ ఓకే ఉందని క్లారిటీ వచ్చింది ఎందుకు ఎట్లా వచ్చింది కింద ప్యాడ్ డ్యామేజ్ అవ్వడం వల్ల క్రిస్టల్కి మనకి ఈ ఫ్రీక్వెన్సీ వెళ్ళకపోవడం వల్ల క్రిస్టల్ ఏం చేసింది అవుట్పుట్ కూడా ఇవ్వట్లేదు ఓకేనా ఇంకా పవర్ ఐసి బాగుందని అర్థమైంది ఇక చూడండి వోల్టేజ్ చెక్ చేస్తున్నాను ఒకసారి చూడండి టూ పాయింట్ వన్ వస్తుందా ఇది హైరల్ డివో ఇప్పుడు వోల్టేజ్ వచ్చింది ఇందాక ఓల్టేజ్ రాలేదు చూడండి ఒకసారి హైరల్ ఎల్డీఓ ఓకే ఇది కోర్ ఓకే వి ప్రాసెసర్ ఓకే వి మోడెమ్ ఓకే ఇది వీపీఏ దీని మీదకి ఓల్టేజ్ రాదు ఇక్కడ చూడండి విఎస్ టూ లో రెల్డీఓ ఇది కూడా వన్ పాయింట్ ఫోర్ ఓకే తర్వాత వీడి క్యూ జీరో పాయింట్ సిక్స్ ఓకే ఈ ఐసీఐ బ్రేక్ అయ్యింది కానీ ఓల్టేజ్ అయితే వస్తుంది అదే నవ్వుకుంటున్నాను ఐసీ బ్రేక్ అయ్యిందడా ఇది చూపిస్తున్నాను చూడండి ఇది బ్రేక్ అయింది ఓల్టేజ్ మాత్రం ఓకే ఉంది అంటే ఐసీ వర్క్ చేస్తున్నట్టే అదే బ్రేక్ అయినా కానీ వస్తుందని నవ్వుకుంటున్నాను తర్వాత ఈ ప్రాబ్లం ఉంటుందని అనుకున్నా ఎక్స్పెక్ట్ చేశాను కానీ అది ఓకే ఉంది నో ప్రాబ్లం తర్వాత విఏ ట్వల్వ్ పిఎంయు అని ఒక ఐసీ ఉంది ఇదిగోండి ఇది దీని మీదకి మనకేం రావాలంటే జీరో పాయింట్ ఫైవ్ రావాలి ఇది వన్ పాయింట్ టూ రావాలి వన్ పాయింట్ టూ సిపికి వెళ్ళాలి ఓల్టేజు జీరో పాయింట్ ఫైవ్ అనేది డివైడ్ సర్క్యూట్ త్రూ రావాలా వన్ పాయింట్ ఫోర్ అనేది ఇన్పుట్ ఇది వన్ పాయింట్ ఇది సిపికి వెళ్ళే ఓల్టేజ్ ఇది కూడా ఓకే ఉంది ఓకేనా ఎటువంటి ప్రాబ్లం లేదు దీనికి వీపీహెచ్ ఓల్టేజ్ ఇన్పుట్ రావాలి అది ఎక్కడ వస్తుందో చూస్తాను చూడండి విపిహెచ్ పవరు ఇదిగోండి ఇది వీపీహెచ్ పవర్ ఇన్పుట్ వస్తుంది రైట్ వోల్టేజ్ పరంగా అన్నీ ఓకే ఉన్నాయి ఒకసారి అగైన్ మళ్ళీ ఇప్పుడు ఆ క్రిస్టల్ మీద ఫ్రీక్వెన్సీ వస్తుందా లేదా ఆ వేవ్ ఫామ్ చూపిస్తుందా లేదా డిఎస్ఓతో చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇందాకైతే మనకు రాలేదు ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాను చూడండి ఇక్కడ చూడండి వేవ్ ఫామ్ వస్తుందా ఇది ట్వంటీ సిక్స్ పాయింట్ ట్వంటీ ఫైవ్ పాయింట్ సంథింగ్ నైన్ 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 అంటే ట్వంటీ సిక్స్ పాయింట్ జీరో చూపిస్తుంది ఇంచుమించు వన్ పాయింట్ థర్టీ టూ ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీక్వెన్సీ అయితే చూపిస్తుంది వేవ్ ఫామ్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే మనకి చూపిస్తుంది చూడండి ఇది చూడండి ఇట్లా ఇట్లా క్లారిటీ క్రిస్టల్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది ఇక్కడ ఇలా కానీ వచ్చిందంటే క్రిస్టల్ హండ్రెడ్ పర్సెంట్ మనకి వర్క్ చేస్తున్నట్టు ఇందాక మనకు చూసినట్లయితే ఇందాక మనకి ఇట్లా చూపించలేదు చూడండి ప్రాబ్లం నైంటీ నైన్ పర్సెంట్ సాల్వ్ అయింది ఒకసారి చెక్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇందాక సిక్స్టీ వన్ ఛార్జర్లో కనెక్ట్ చేస్తే నో యాంపేరు ఏం రెస్పాన్స్ లేదు ఇప్పుడు చూద్దాం ఒకసారి చూడండి వన్ పాయింట్ సిక్స్ తీసుకుంది సరే మొబైల్ టర్న్ ఆన్ అయిందా లేదా రైట్ ఛార్జింగ్లోగా వచ్చింది ఛార్జింగ్ కూడా ఆల్రెడీ ఉంది సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఓకేనా మొత్తానికి టర్న్ అనేది అయింది ఒకసారి ప్రాపర్గా మొబైల్ ఆన్ అవుతుందా లేదనేది ఒకసారి డీసీ పవర్ సప్లైలో చెక్ చేసి చూపిస్తాను ఒకసారి చూడండి ఈ విధంగా ఉంటారు ఫ్రెండ్స్ మన దగ్గర ఇంత సాహసం అయితే ఎవరు చేయరు ఇన్స్టిట్యూట్లో బడా బడా ఇన్స్టిట్యూట్లో అయితే సాహసం చేయరు ఎందుకంటే అది రెడీ అయితే ఓకే రెడీ అవుద్దో రెడీ కాదో కూడా మనకు తెలియదు స్టార్టింగ్ తీసుకున్నప్పుడు ఏదో ఒక విధంగా రెడీ చేస్తానని చెప్పి కాన్ఫిడెంట్తోనే తీసుకోవడం జరుగుతుంది ఓకేనా అది రెడీ అయితే హ్యాపీ అందరూ హ్యాపీగానే ఉంటారు రెడీ కాలేదంటే చాలా నెగిటివ్ ఫీలింగ్ అయితే ఏర్పడుతుంది స్టూడెంట్స్లో అందుకే ఎవరు ఈ సాహసం చేయరు అన్నట్టు స్టూడెంట్స్ ముందు మొబైల్ తీసుకొని కూర్చోవడం అనేది రిపేర్ చేయడం అనేది చేయరు ఎవరు సెక్షన్స్ అయితే ఏదో విధంగా ట్రై చేసి చేయొచ్చు కానీ డెడ్ సెక్షన్ మాత్రం అంత ఈజీగా ఎవరు కవర్ చేయరు కేఎండి ఇన్స్టిట్యూట్లో అది ఎక్కువ ఉంటుంది ఓకేనా ఏదైనా కానీ స్టూడెంట్స్ ముందే చేయడం జరుగుతుంది చూడండి టర్న్ ఆన్ అయ్యింది శాంసంగ్ గెలాక్సీ ఏ రిపేర్ ఈజీ అవ్వాలంటే ముందు సర్క్యూట్ మీద గ్రిప్ రావాలా సర్క్యూట్ మీద స్కెమెటిక్ మీద ఐసీల మీద ఐసీలు ఏ లైన్స్ ఉంటాయి ఏమేమి ఐసీలు ఇస్తాడు ఏఐసీ ఇస్తే ఎక్స్టర్నల్గా ఏమేమి ఐసీలు ఇస్తాడు అవన్నీ మీకు టోటల్గా మైండ్ సెట్లో ఉంటే రిపేర్ అనేది ఈజీ అవుతుంది ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను చెక్ చేసి చెప్తున్నాను ఇక్కడ ఈ వోల్టేజ్ రావాలి ఈ ఐసీ దీనికి సంబంధించింది ఈ ఐసి దీనికి సంబంధించి చెప్తున్నాను అంటే సర్క్యూట్ అంతా నా మైండ్లో ఉండిపోయింది అట్లా ఉన్నప్పుడే మీకు రిపేర్ అనేది ఈజీ అవుతుంది కన్ఫ్యూజన్ ఉండదు క్లారిటీగా వెళ్తారు అది లేనప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియదు ఎక్కడ ఎండ్ చేయాలో తెలియదు ఏమీ అర్థం కాదు బ్లైండ్గా ఐసీ రీబాలింగ్ చేసుకుంటూ కూర్చుంటారు రీబాలింగ్ వల్ల ఆగిపోతే రీబాల్ చేస్తే అయిపోతుంది రీబాలింగ్ వల్ల ప్రాబ్లం లేకపోతే ఇట్లా లైన్స్లో ప్రాబ్లం ఉంటే ఏం చేసినా అది అవ్వదు ఓకేనా చూడండి మొబైల్ పూర్తిగా టర్న్ ఆన్ అయింది క్లారిటీగా వెళ్ళాలి ఫ్రెండ్స్ క్లారిటీగా సబ్జెక్ట్ అయితే కేఎండి ఇన్స్టిట్యూట్లో మీకు చెప్పడం జరుగుతుంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్